నీళ్ళం మీది పేదరికం నుంచి బయటికి లాగాలి. పేదరికం అనేది ఒక సైకిల్ అన్న, నేను గమనించిన. ఇప్పుడు నాకు అవకాశాలు వచ్చినాయి కనుక చిన్న వయసులో అమెరికాకి వెళ్ళా, నేను అక్కడ చదువుకున్నా, అక్కడ 2 సంవత్సరాలు పనిచేసిన, స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసిన. ఎంతమందికి ఇక్కడ అలాంటి అవకాశాలు వస్తాయి? ఎంతమందికి వస్తాయి? రావు. సో అప్పుడు ఆ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. ఒక ఉదాహరణ విదేశీ విద్య. విదేశీ విద్యలో కులం చూడలేదు, కులం చూడలే. ఓసీలు కూడా, అంటే ఓసీలో ఉన్న నిరుపేదలు కూడా విదేశాల్లో చదివే అవకాశం బాబు గారు కల్పించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆదుకోవాలనేది మా ప్రభుత్వం లక్ష్యం. విఆర్ వెరీ క్లియర్ ఆన్ ది సబ్జెక్ట్. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే బాస్, పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం. నేను రాత్రి, నాకు ఇది ఒక అలవాటు, చెడ్డ అలవాటు అదే కాదు, రాత్రి నాకేనంటే ఎంత ఆలస్యమైనా టీవీ ఒక 30 నిమిషాలు చూడాలి. అది కూడా నేను ఏం చేస్తానంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎక్కువ చూస్తా. ఒక నిన్న యూట్యూబ్ వీడియో చూసా సింగపూర్ గురించి. సింగపూర్ ఎలా అభివృద్ధి చెందింది అంటే మలేషియా నుంచి స్వాతంత్రం వచ్చినప్పుడు మత్స్యకార గ్రామం. ఆరోగ్య రంగం తీసుకోనండి, చదువుల్లో తీసుకోనండి, అన్ని రంగాల్లో ఈరోజు సింగపూర్ నంబర్ 1 1 2 అంటే మళ్ళీ ఈ వైకాప మీములు అంటారు 1 3 అంటాడు. ఓకేరా స్వామి, 1 కాకపోతే 3 నో ప్రాబ్లం. కానీ దాని గురించి ఒక విషయం, విద్య గురించి ఒకరు అడిగారు. నన్ను అడిగితే ఇప్పుడున్న సిలబస్ సరిపోదండి, ఇప్పుడున్న సిలబస్ పనికిరాదు. నేను చంద్రబాబు నాయుడు గారు దీంతో బాగా ఈ గురించి బాగా చర్చించాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో కేజీ నుంచి పీజీ సిలబస్ మొత్తం రివిజన్ చేస్తున్నాం. దాంట్లో సందేహం లేదు. మీరు అడగచ్చు ఎందుకు అని. మొన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ యజమాని కలిసిన, అంటే ఇంజనీరింగ్ కాలేజ్ యజమానులు కూడా బాధ్యతలేండి ప్రభుత్వం చేతుల్లో. సో వాళ్ళందరూ వాళ్ళు బాధలు చెప్పుకుంటూ వస్తే ఒకరిని అడిగినా, ఆయన అడిగా అన్న ఇట్లా నేను అనుకుంటాం కరిక్యులం సరిగా లేదు, మార్చాలి అనుకుంటున్నా, మీ అభిప్రాయం చెప్పండి అంటే 100% అగ్రీ విత్ యూ అన్నాడు. ఒక ఉదాహరణ చెప్పండి అన్న. ఆయన అన్నాడు సివిల్ ఇంజనీరింగ్లో మాకు ఐటీ లేదు, అసలు మేము ఐటీ నేర్పాం సివిల్ ఇంజనీరింగ్, కానీ మా పిల్లలు ఎల్ఎన్టీ కానీ ఇతర కంపెనీలు చేరినప్పుడు ఏం డిజైన్ చేయాలన్నా అది కంప్యూటర్ పైన చేస్తున్నారు, ఎవరు రూలర్ స్కేల్ పట్టుకుని గీయట్లేదు. ఇప్పుడు బ్యాంకింగ్ అంతా ఎవడు కూర్చుని రూలర్ పట్టుకుని ప్రొట్రాక్టర్ పట్టుకుని ఎవడు చేయట్లా, అంతా ఐటీ సిస్టమ్ వచ్చేసింది. అందుకే మీరు సంస్కరణలు తీసుకురాని అన్నారు. సో రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మనం ఇంకా మెరుగ్గా పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రం తీసుకురావాలన్నా మనం పిల్లల్ని చూపించి తీసుకురావాలి. నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్పేవాడు, మీరు మీ కంపెనీలో సర్వే చేయండి, ఐటీ రంగంలో 50% తెలుగు వాళ్ళు లేకపోతే నన్ను అడగండి. అందుకే మీరు ఆంధ్ర రాష్ట్రానికి రావాలని నేను చెప్పిన. కానీ మన విద్యని ఇంకా మెరుగైన సిలబస్ తీసుకొచ్చి వాళ్ళు ముందే తీసుకెళ్తేనే కంపెనీలు పెద్ద ఎత్తున వస్తాయి. అనా ఇరిగేషన్ గురించి, మన హంద్రనివ గురించి ఒక కుర్రుడు అడిగాడు. అవునన్నా కాదన్నా ఆంధ్ర రాష్ట్రం రాబోయే 15-20 సంవత్సరాలు ఎక్కువ శాతం వ్యవసాయం పైన ఆధారపడుతుంది, దాంట్లో డౌటే లేదు. సో వ్యవసాయ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. కానీ వ్యవసాయం వ్యవసాయంగా కాదు, అది పొరపాటు పడుతున్నాం. ఇప్పుడు మా కుప్పం చూడండి, బాబు గారు ఎప్పుడో డ్రిప్ ఇరిగేషన్ భారతదేశానికి రాకుండా ముందరనే ఆయన ఇజ్రాయెల్ తీసుకొచ్చి డ్రిప్ ఇరిగేషన్ చేయించినాడు. మొన్న నేను అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించినప్పుడు మా రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ వచ్చారు. ఒకరోజు ముందలు వచ్చారు, ఒకరోజు తర్వాత కూడా ఉండి అందరూ వచ్చి తలగొక్కుని, అరే మీ ఊరు పలి ఉంది, అందరు లుంగీలు కట్టుకుంటారు, కానీ ఒకడు బేబీ కాన్ ఏమో జర్మనీకి పంపిస్తాడు, క్యాప్సికమ్ ఏమో రష్యాకి పంపిస్తాడు, అసలు మీ ఊర్లో ఏంటో బాగా. అంటే వ్యవసాయ రంగంలో కేవలం మనం ఏదో వరి వేస్తాం కాదు, డైవర్సిఫికేషన్ రావాలి. కేవలం టొమాటోలు వేస్తాం కాదు, కొత్త కొత్త వస్తున్నాయి.
ఇప్పుడు రాగి జొన్నలు ఇవన్నీ కూడా డిమాండ్ పెరిగినాయి, మనం కూడా మారాలి. సో ఇరిగేషన్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలా, బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలా, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనంతపూర్ లో పెద్ద ఎత్తున ప్రోత్సహించారు, ఇట్లా పాడి పరిశ్రమను ప్రోత్సహించాలా, పట్టు పరిశ్రమను ప్రోత్సహించాలా, ఉభయ గోదావరి జిల్లాలో ఫిషరీస్ ప్రోత్సహించాలి. అంటే ఒక వ్యవసాయ రంగం కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల్ని కూడా ప్రోత్సహిస్తేనే రైతులు బాగుపడతారండి. అది బాబు గారి నిర్ణయం. ఇంకా హంద్రిని బాగుంటారా, పోలవరం అంటారా, అయ్యా పునాది వేసింది మనమే, పూర్తి చేసేది మనమే, ఇంకా అది వదిలేసేది.